శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల స్వయంవరం రచన ఎస్ రాణి గారు భీమరాజు గారి ఇల్లు చాలా సందడిగా ఉంది వచ్చే అతిథులు పోయే అతిథులు రంగురంగు దీపాలు కాగితాలు అలంకరణ కోసం వేలాడదీశారు రాజుగారు రాబోతున్నారని తెలిసి మర్యాద కోసం అందరూ కుర్చీలలో నుంచి లేచారు పసందైన విందు భోజనం వాసనలో విదేశీ మందు గుబాళింపుతో ఆ ప్రదేశం నిండిపోయింది రాజుగారు నిరిసిన మీసాలు హుందాగా దువ్వుకుంటూ తెల్లటి సూట్లో ఎడమ చేతిలో ఖరీదైన చేతికర ఊపుకుంటూ గది మధ్యలోనే మెట్ల మీద ప్రత్యక్షమయ్యాడు ముఖంలో గాంభీర్యం చూసి అందరూ అలాగే నిలబడిపోయారు అరవయ్యో పడిలోకి రాబోతున్న ఆయన కుర్రాడిలా గబగబా మెట్లు దిగేశాడు విదేశీ మద్యం గ్లాసులలోకి గలగల ప్రవహించింది చీర్స్ చెప్పి ఆయన స్నేహితులు గ్లాసులు పైకెత్తారు ఫ్రెండ్స్ రాజుగారు తన గ్లాసు మాత్రం చేతులలో తిప్పుతూ కంగుమనే కంటాన్ని విప్పాడు నిశ్శబ్దం ఆవరించింది బహుశా ఈ పార్టీ మీకు వింత కలిగించవచ్చు కానీ తప్పనిసరి పరిస్థితులలో నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను మీ ఆశీర్వాదం కోసం ఈ విందు అంటూ నమ్మకస్తుడైన తన నౌకర్ని పిలిచేదో చెప్పాడు నౌకరు వెళ్ళిన మరుక్షణానికల్లా ముద్దులు మూటగడుతున్న అందమైన ఒక పిల్ల ఆయన పక్కనే వచ్చి నిల్చుంది సుమారు ఇరవై ఏళ్ళు అందమైన శరీరం పొందికైన అవయవాల ఒంపు లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమెను మిస్ మేనకగా పరిచయం చేశాడు రాజుగారు పొడవైన చేతివేళ్లు దగ్గరకు చేర్చి అందంగా నమస్కారం చెప్పింది అక్కడున్న మగవాళ్ల మతులు పోయాయి ఆమెను చూసి పెదాలకు బుగ్గలకు రంగులతో అర్ధనగ్నంగా అక్కడున్న ఆడవాళ్లు ఆమెను చూసి ఈర్చపడ్డారు మేనక మామూలుగా ఉన్న నూలు చీర కట్టుకుంది పొడుగ్గా రెక్కల్లా ఉన్న కురులు అలా గాలి కొదిలేసింది రాజుగారు అందరినీ గమనించారు తృప్తిగా సంతోషంగా మిస్ మేనక మరో రెండు రోజుల్లో మిస్సెస్ రాజు అదే భీమరాజుగా ఇంటికి రాబోతున్నది అన్నారు అందరూ ఒక్క క్షణం కొయ్యబారిపోయారు ఈ వయసులో ఇదేం బుద్ధి ఎంత డబ్బున్నా మరీ ఇంత తెగింపా అనుకున్నారు కొందరు ఆ పిల్లకెందుకు బుద్ధి లేదు మరీ ప్రేమ అంత గుడ్డిదా అని ఆశ్చర్యపోయారు నవీన కాంతలు కానీ మనసులో మాటాని ధైర్యం లేక యథాలాపంగా అందరూ చప్పట్లు చరిచారు మేనక కళ్ళు సంతోషంతో నీళ్లు కారాయి ఆమె అందరి ముందు నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది రాజుగారు కోపంగా ఆమె వంక చూశారు అతిథులు ఉండటంతో సర్దుకున్నారు ఇదే అందరికీ నా ఆహ్వానం అంటూ రెండు రోజులలో ముహూర్తం పెట్టబడిన తన వివాహానికి ఆహ్వానించాడు అతిథులందరూ వెళ్ళిపోయారు తాతగారి వయసులో భీమరాజుగారు చేసిన పని ఎవ్వరికీ నచ్చలేదు కోటీశ్వరుడు పలుకుబడి ఉన్న పెద్ద మనిషి కావడంతో ఎవ్వరూ నోరెత్తలేదు అందరూ వెళ్లిపోగానే భీమరాజుగారు కళ్ళు తుడుచుకున్నాడు అతనికి తన కొడుకు కొడుకైన మనోహర్ గుర్తుకొచ్చాడు మనో అందగాడు చలాకి పిల్లాడు కానీ జరిగిందేమిటి అతనికి అంతా కలగా అనిపించింది పెళ్లి రోజు రానే వచ్చింది ఎందుకో మేనక బాగా ఏడ్చిందని ఆమె ముఖమే చెబుతోంది రాజుగారు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నాడు పురోహితుడు వేదమంత్రాలు జోరుగా చదువుతున్నాడు రాజుగారికి వచ్చిన పెళ్లి బహుమతులతో ఒక గది నిండిపోయింది తంతులు ముగించి పురోహితుడు మేళగాళ్ళని జోరుగా వాయించమంటూ జీలకర్ర బియ్యం ఆయన చేతికిచ్చి మేనక నెత్తిన పెట్టమన్నాడు అంతే ఒక్కసారి అంధకారం చటుక్కున లైట్లు పోయాయి అందరూ గొల్లుమన్నారు రాజుగారు ఆలస్యం చేయకుండా పెళ్లి కూతురు నెత్తిన పెట్టేయండి ఎవరిదో కంఠం ఆదేశించింది రాజుగారు అంగీకారంగా ఆ అన్నారు మరో క్షణంలో వచ్చాయి పురోహితుడు తాళిబొట్టు ఆయన చేతికిచ్చాడు మేనక మెళ్ళో కట్టబోయి ఆయన తూలారు చప్పున మరో ముత్తైదువ తాళి కింద పడకుండా పట్టుకుంది ఆయన చేతులు వణికాయి అందుకే ముత్తైదువ తనే సూత్రానికి మూడు ముళ్ళు వేసింది పెళ్లి ఘనంగా జరిగింది అంటూ అందరూ ఇళ్లకు జారుకున్నారు కానీ ఎవ్వరూ ఆ జంటను చూసి సంతోషించలేదు రాజుగారి సంతోషం అంతా ఇంత కాదు మేనక పెళ్లి కూతురిలా కాక ఒక శోక దేవతలా పీటల మీద కూర్చుంది రాజుగారికి సంతోషం ఆగనట్లు పీటల మీద ఉండగానే పురోహితులతో చెవిలో గుసగుసలాడుతున్నట్లు భావిస్తూ జనానికి వినపడేటట్లు అయ్యా మా ఏకాంతానికి కూడా ఈరోజే ముహూర్తం వేయండి అన్నాడు ఆడవాళ్లు గొల్లుమని నవ్వారు మేనక లేడి పిల్లలా బెదురుగా చూస్తూ ఉండిపోయింది యా కమిన్ ఏదో మొన్న చూపించినట్లుగా ఇంకో బొమ్మ వేసి చూపించు మను అలా పాడు ఇలా పాడు అంటూ భీమరాజు గారు మనవడిని ఒక్క క్షణం వదలకుండా తిరుగుతూ మనోహర్ని అన్ని కళలలో ఆరితేరేటట్లు తీర్చిదిద్దారు మనోహర్ భీమరాజు గారికి మనవడు కానీ మనోహర్కి అటు తల్లి ప్రేమ ఇటు తండ్రి ప్రేమ కరువయ్యాయి తల్లి చచ్చిపోయింది బ్రతికి ఉన్న తండ్రి సంతోష్ రావు నిత్య సంతోషం కోసం మధువు మగవలతో నిత్యం పురాణ శ్రవణంలోనూ అశ్విని దేవతల దీంట్లోనూ తిరు తిరుగుతూ ఉంటాడు భీమరాజు కుమారుడంటేనే మండిపడే తీరులో పెరిగాడతను కావలసినంత ఐశ్వర్యం హోదా ఉన్నా భీమరాజు గారికి ఏమీ లేనట్లే అతని గుండెలు ఎప్పుడూ దేనికోసమో తహతహలాడేవి మనోహర్ పుట్టి తాతగారి గుండె ఆరాటం తగ్గించాడు అందుకే ఆ తాత వల్ల అనురాగం అనుబంధం అంత గొప్పవి మనోహర్ ఏది కావాలన్నా నిమిషాలలో ఇవ్వగల తాతగారు ఉన్నా స్వశక్తి మీద నమ్మకం ఎక్కువ అతనికి మనోహర్కి ఇరవై రెండేళ్లు అతని కోసం ఎన్నో జతల కళ్ళు చూసేవి కానీ మనోహర్ వాళ్ల వంక చూసేవాడు కాడు భీమరాజు మనవడి ఆలోచన ప్రకారం అతని కింద ఉన్న మిల్లులు సంస్థలు కార్మికుల పరం చేశాడు అందులో పనిచేసే అందరికీ సమవాట అప్పటి వరకు ఏం పట్టించుకోకుండా ఉన్న సంతోషం ఆ వార్త తెలుసుకుని వేసుకున్న చుక్క దిగిపోవడంతో తన బంగ్లా వదిలి తండ్రి దగ్గరికి పరిగెత్తాడు భీమరాజు గారికి బుద్ధిగా వచ్చిన కొడుకుని చూస్తే ఆశ్చర్యమనిపించింది సంతోషంతో ఆయన గొంతు మూగపోయింది సంతోష్ నా మీద కోపం పోయిందా అన్నారాయన నాకా ఎందుకు తడబడ్డాడు సంతోష్ బాబు నన్ను క్షమించు పది మందికి న్యాయం చెప్పేవాడిని అందులో కోడలు అయిపోయింది అయినా కమల చావు నాకు పెళ్లితో సమానం మీరు చేసింది భీమరాజుకి అర్థమైంది కొడుకు మారలేదు వాడు మారడు అని అతను వచ్చిన పని తెలుసుకోవాలనుకున్నాడు ఆడదానిలా వచ్చే దుఃఖం ఆపుకుంటూ ఆ వచ్చిన పని కొడుకు తండ్రి దగ్గరికి ఎందుకు వస్తాడు ప్రేమతో డబ్బు కోసం ఏదో పని కోసం దేనికోసమైనా రావచ్చు రాజుగారి గొంతులో కోపం తొంగి చూసింది ప్రేమ ఆహా అదే నా ప్రేమ దగ్గర డబ్బు అది నాకు మీరు ఇచ్చి తీరాలి పని ఆ మీరు మిల్లులు సంస్థలు కూలి వెదవల పరం చేసి పెత్తనం మీరుంచుకున్నారట అది కుదరదు మీ ఆస్తిలో సగం హక్కు నాకుంది అది నాకు ఇచ్చి మిగిలిన సగం మీరేమన్నా చేసుకోండి సంతోష్ వేళ్ళు ముడిచి లెక్కగా ఒక్కో విషయం విడమర్చి ఆస్తి అడగటంతో భీమరాజు గారు ఒళ్ళు మర్చిపోయారు నీ ఆస్తి ఏం చేస్తావు అన్నారు ఆయన తాపీగా అది నా ఇష్టం ఎదురు సమాధానం చెప్పాడు సంతోష్ మరి అందులో నీ కొడుక్కి హక్కు లేదా రాజుగారి మాటలకి సంతోష్ క్రూరంగా నవ్వాడు అతను నిప్పులు చెరిగే కళ్ళతో వాడా వాడు నాకు కొడుకేంటి అందులోనూ పాచిపనులు చేసుకునేదానికి పుట్టినవాడు నా కొడుక కాదు కాదు వాడు కమల కొడుకు మరో మాట చెప్పబోయినా సంతోష్ చెంప పేలిపోయింది వినరా కమల నా కోడలు ఏ డబ్బు చూసుకుని నువ్వు అదిరిపడ్డావో అది కష్టజీవుల కష్టార్జితం పైగా అది నా స్వార్జితం పోరా నా ముందు నుంచి వెళ్ళిపో అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంతోష్ కోపంతో పిడికిలి బిగించి తొడ మీద కొట్టుకున్నాడు లాల్చి జేబులో ఉన్న సీసా తగిలింది వెంటనే దాన్ని ఎత్తి నోటికి పెట్టాడు ఖాళీ సీసాని బలం కొద్దీ గది మధ్య నేల మీదకి విసిరు కొట్టి వెళ్ళిపోయాడు ఫ్యాక్టరీలో ఆ రోజు భీమరాజు గారు చేసిన పనికి అందరూ సంతోషంగా ఒక చిన్న గోష్ఠి లాంటిది ఏర్పాటు చేశారు అందరూ కలిసి భీమరాజు గారిని వాళ్ల తరపున నాయకునిగా మనోహర్ని ఉపనాయకునిగా ఎన్నుకున్నారు అందరూ పాటలు పాడారు కొందరు భీమరాజు గారిని ఎత్తుకొని మోసారు మనోహర్తో కలిసి ఆడారు సంతోషపెట్టిన గొడవ కూడా మర్చిపోయారు ఆయన మనోహర్ కూడా సంతోషంగా ఉన్నాడు కారణం అతనికి దూరంగా నిలబడి తనవంకే చూస్తున్న మేనక కనిపించింది చిన్నవాడైనా అతనిలో ఏదో తృప్తి ఆనందం కలిగాయి చిన్నదొర చాలా మంచివాడు దేవుడు అనుకుంది ఆ అమ్మాయి మేనక నిజంగా మేనకలా ఉంటుంది పెద్దదొరల ఇంట్లో పుట్టాల్సిన పిల్ల అనుకుంటారు అందరూ అతి సామాన్యంగా జరిగిన ఆ విందులో పాల్గొని భీమరాజు మనోహర్ అందరి దగ్గర సెలవు తీసుకుని కార్లో బయలుదేరారు మనోహర్ దూరంగా నిల్చున్న నీలం పూల తెల్ల ఓనింగ్ వైపు చూశాడు ఆమె మెల్లిగా చిన్న పూల చెట్టు వెనక్కి తప్పుకుంది కానీ ఆమె పైట మాత్రం గాలికి రెపరెపలాడింది మనోహర్ చిన్నగా నవ్వుకున్నాడు భీమరాజు గారు చెప్పినట్లుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు అకౌంట్లు చూసి వెనక్కి వస్తున్నాడు మనోహర్ మధ్యలో కారు మొండికేసి మొరాయించింది అనుకోకుండా ప్రారంభమైంది వర్షం మనోహర్ అటు ఇటు చూసి కారులో తలుపులు తీసి ఎక్కి కూర్చున్నాడు ఫ్యాక్టరీ ఊరికి మధ్య దూరంలో జలసంచారం చాలా తక్కువ పొద్దుపోయింది వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది మనోహర్ కారు దిగి నడక ప్రారంభించాడు అప్పుడప్పుడు ఆకాశంలో మెరుస్తున్న మెరుపులు తప్ప మరో కాంతి లేదు అతను బూట్లు టకటకా శబ్దం గుండె కొట్టుకోవడం కూడా లయబద్ధంగా ఉన్నాయి ధైర్యంగా ఉన్న ఒంటరి తనం వల్ల కొంచెం బిడియమనిపించింది కోట్ జేబుల్లోకి చేతులు పెట్టి నడుస్తున్న అతని అరచేతులు చెమటతో తడిసిపోయాయి ఒక్క క్షణం అలా నిలబడి కళ్ళు చిట్లించి చూశాడు తెల్లని ఆకారం అతని ముందు నిల్చున్నట్లు భ్రమ కలిగింది కానీ ఆ ఆకారం నిలబడలేదని వేగంగా ముందుకొస్తుందని అర్థం చేసుకున్న అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఆకారం వేగం హెచ్చింది మనోహర్ గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే కూర్చుండిపోయాడు అతను ఆఖరి ఘడియలు వేగంగా లెక్కపెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కెవ్వుమన్న కేక ఆ వెంటనే దబ్బుమనేదో మీద పడటం తెలిసింది మనోహర్ మెల్లిగా ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆ తెల్లని ఆకారం కింద పడి ఉంది ఆడపిల్ల ఏడుపు గొంతు విని మనోహర్ బెదిరిపోయాడు అతను ఆదుర్దాగా ఎవరు ఎవరు మీరంటూ కేకలు పెట్టాడు నేను నేను మేనకని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ ఆకారం బాగుంది వరుస నువ్వు మేనకవో ఊర్వసివో అసలు నువ్వెవరు గట్టిగానే అన్న తడబడుతూ అడిగాడు ఆడపిల్ల కాదు ఆడదయ్యానివి సరే అసలు నువ్వెవరు పక్కున నవ్వింది ఆమె అంత చీకట్లో కూడా ఎంతో తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది నేను మేనేజర్ కనకయ్య గారి అమ్మాయిని మరి మీరు ఆ అమ్మాయి అమాయకత్వానికి జాలి వేసింది నేను రాజుగారి బంగాళాలో ఉంటాను మరి ఇంత రాత్రి పూట మేనక జవాబుగా ఏడ్చింది మనోహర్ ఆమెను ఊరడించేసరికి తాతలు దిగొచ్చారు ఆమె కథ విని అతనికి మతిపోయింది కనకయ్య నీతి నిజాయితీలకి మారుపేరు కానీ మేనక పుట్టగానే తల్లి చచ్చిపోవడంతో తల్లిని చెల్లిని తల్లి చెల్లినే కనకయ్య పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లికి మేనకని చూస్తే చాలు ఒళ్ళు మంట కారణం తన అక్కను చంపుకుని తిన్నదని ఆమె వలననే ప్రేమించిన వాడిని కాకుండా బావగారిని చేసుకోవాల్సి వచ్చిందని కనకయ్య భార్యకు ఎదురు చెప్పలేనివాడు కావడంతో అటు మేనక కష్టాలు చూడలేక ఇటు భార్యకు చెప్పలేక అవస్థ పడిపోయాడు బెల్లం మీద తీపి అల్లం మీద తీపిలా అయింది అతని వ్యవహారం మేనకని భార్య తృప్తి కోసం కోప్పడేవాడు తండ్రి అవస్థ గమనించింది అందుకే నోరు ఉండిపోయింది కానీ ఆ రాత్రి భార్యాభర్తలు తన పేరు మీద గుసుగుసలాడటం గమనించింది తప్పు అయినా తన విషయం కనుక చెవులు రెక్కించి మరీ విన్నది మీరు వెయ్యి చెప్పండి ఈ పెళ్లి జరిగి తీరుతుంది అది కాదు కాంతం పాపం అది ఇంకా చిన్నది మీ అన్న వయసులోనే కాక రూపం గుణం కనకయ్య మాటలకి కసుమను లేచింది కాంతం కాలసర్పంలా బుసలు కొట్టింది ఏం నన్ను పెళ్ళి చేసుకున్న రోజు నీ కళ్ళు పోయాయా నీ కూతురు మాత్రం వయసు కూరాడుతో కారులో తిరగాలి అంతేనా ఏం నా అన్నకేం తక్కువ డబ్బు తక్కువ దర్జా తక్కువ నీకు ఉద్యోగం ఇచ్చే స్తోమత ఉంది కాకపోతే మూడో పెళ్ళి అదే కాంతం నీకు రెండో పెళ్ళి అయితే కావాలి కానీ నాన్న మూడో పెళ్లి చేసుకుంటే తప్పు అంతేగా ఆపండి నన్నే రాక్షసి దయ్యం కుళ్ళు ఆ తరువాత భర్త మీద దుఃఖం అస్త్రంగా విసిరింది కనకయ్య ఆమె ముఖం చూసి దుఃఖం చూసి నీరు కారిపోయాడు అతనికి ఏం తోచక గడ్డం కాళ్ళు చేతులు పట్టుకుని బుజ్జగించాడు అయినా కాంతం బెట్టు సడలించుకోలేదు కాంతం మా బుజ్జి కదూ నా మాట విను ఇదిగో చేతిలో చెయ్యి వేస్తున్నా మేనక పెళ్ళి నీ ఇష్టం వచ్చిన వాటితోనే జరుగుతుంది అంటూ ఆమె చేతిలో గట్టిగా చెయ్యి వేసి చెప్పాడు మేనక బుగ్గలు కన్నీటితో తడిసిపోయాయి ఆమె అనుకోకుండా మెల్లగా కిటికీ గుండా తొంగి చూసింది కాంతం కాళ్లు తన ఒళ్ళో పెట్టుకునున్నాడు కనకయ్య మేనక గొంతు తడారిపోయింది ఆమెకు లోకం చీకటిగా అనిపించింది కథ ముగించింది తాను చావటానికి పోతుంటే దారిలో చీకట్లో కూర్చున్న మనోహర్ కనిపించలేదు మనోహర్ కథ విని నిర్ఘాంతపోయాడు కానీ చీకట్లో కనిపించక అన్నందుకు పడి పడి నవ్వాడు ఎందుకు నవ్వుతావు నవ్వకేం చేయను చావబోతూ కేకలు వేయడం దేనికి మేనక మౌనం వహించింది బాగుంది బావిలో దూకబోతూ కప్పలు చూసి దడుచుకున్నట్లు ఏదో చెప్పబోయాడు మనోహర్ కానీ అంతలో ఆమె మనోహర్ని నెట్టుకుంటూ ముందుకు పరిగెత్తింది మనోహర్ ఆమె వెనక పరుగు ప్రారంభించాడు మేనక లేడి పిల్లలా చాలా దూరం పరిగెత్తింది ఆమె దాదాపు మనోహర్ కారు ఆపిన చోటుకొచ్చి అనుమానంగా ఒక్క క్షణం ఆగింది కానీ ఈలోగా మనోహర్ ఆమెని పట్టుకున్నాడు వదులు వదులు ఎందుకు అసలు నన్ను పట్టుకోవడానికి నువ్వెవరు నేను చావాలి చచ్చిపోతాను అంటూ పిచ్చి పట్టిన దానిలా అతని చేతులు పట్టుకుని పీకేసింది ఎంత చెప్పినా వినిపించుకోకుండా అరుస్తూ గింజుకుంటున్న మేనక చెంప పేలిపోయింది ఒక్కసారి మేనక ఆగిపోయింది ఆమె చెంప మీద చేతితో రాసుకుంది మనోహర్ కూడా క్షణం ఆగాడు చావడానికి కాదు జీవితం నీష్ నీకిష్టం లేని పెళ్ళి ఆపుతాను అవసరమైతే డబ్బు కూడా ఇస్తాను చెప్పినట్లు చెయ్యి అంతే అంటూ బరబరా ఆమెను కారు దగ్గరగా లాక్కుని వెళ్ళి తలుపు తీసి లోపలికి నెట్టి లైట్ వేశాడు మేనక అందం చూసి మనోహర్ కళ్ళు జిగేల్మన్నాయి భీమరాజు గారి మనవడు మనోహర్ తన ప్రాణదాత అని చూసి ఆమె తెల్లబోయింది అతడు కొట్టిన చెంపదెబ్బ మర్చిపోయిందామె మీరా ఆమె ఆశ్చర్యంగా సారీ అంటూ ఆమె వంక చూడకుండా తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్సలేటర్ బలంగా నొక్కాడు అది మేనక మహత్యమో వింత చర్యో కానీ కారు స్టార్ట్ అయింది కారు కనకయ్య గారి ఇంటి ముందాగింది ఇక్కడేగా అవును కారు స్టార్ట్ అవ్వడానికి సాయం కోసం మీ ఇంటికే బయలుదేరాను మధ్యలో నువ్వు సరే నిన్ను చూసి కారు స్టార్ట్ కూడా అయింది నేను మళ్ళీ వస్తాను మళ్ళీ ఎప్పుడు ఇలా చేయవుగా ఆమె మెల్లిగా తలదించుకుంది సిగ్గుపడుతూ మీరు మీరని తెలియదు క్షమించండి అంటూ గబుక్కున కారు దిగి వెళ్ళిపోండి పిన్నిలేస్తే ప్రమాదం అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది మనోహర్ కారులో ఇంటికి బయలుదేరాడు మేనక తెరిచి ఉంచిన గుండా లోపలికి వెళ్ళిపోయి మనోహర్ కారు వెళ్లేదాకా చూసి సవతి తల్లి సేవలో ఉన్న తండ్రి లేవనందుకు సంతోషించింది నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ఎంతో బ్రతిమలాడింది కమల సంతోష్ చేతిలోని సీసా ఒక్కసారి తిప్పి మరో గుక్క నోట్లో ఉంపుకుని బయటకొచ్చిన మందుని లాల్చీ చేతులతో తుడుచుకున్నాడు అతని కాళ్ళు లయగా కదులుతున్నా అబ్బా మీకు మీకు కమలమాటలు గదిలో నుంచి వినిపించాయి ఆ వెంటనే బాధగా ఆమె అరిచి అరుపులు ఏంటేయ్ పెద్దగా నీలుగుతున్నావు నువ్వేమన్నా లక్షాధికారి కూతురివా నాజూకైనా మోడ్రన్ కాలేజీ అమ్మాయివా సంతోష్ ఆమెను గట్టిగా పట్టుకుని లాగాడు అతని ఉడుంపట్టు వదిలించుకోలేకపోయింది చిన్నగా మూలిగింది పెద్దగా కేక వేసింది అంతా నిశ్శబ్దం ఆవరించింది రాజుగారు గబుక్కుర లేచాడు అతని మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది నైట్ గౌన్ కట్టుకొని నోట్లో పైప్ పెట్టుకొని మెల్లిగా ఆయన మనోహర్ గది దగ్గరకు వచ్చాడు గది తలుపులు తెరిచున్నాయి గదిలో మనోహర్ లేడు ఆయన గుండెలు గొబగబలాడాయి వెంటనే లైట్లు అన్నీ వేశాడు నౌకర్లను లేపి గందరగోళం చేశాడు ఆయన సంతోష్కి ఫోన్ చేశాడు చాలాసేపటికి అవతల ఫోన్ ఎత్తిన శబ్దం ఆ వెంటనే కిలకిలా నవ్వులు ఉండు డియర్ లాంటి ముద్దు ముద్దు మాటలు వినిపించాయి రాజుగారు గబుక్కుని ఫోన్ పెట్టేసి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామనుకున్నాడు కానీ ఈలోగా పోర్టికోలో కార్ హారన్ మోగింది రాజుగారు ఫోన్ పెట్టేసి పులిలా ఊపిరి తీస్తూ సోఫాలో కూర్చున్నాడు వేళగాని వేళలో తలుపులు తీసి ఉండటం ఇంట్లో దీపాలన్నీ వెలుగుతూ ఉండటంతో మనోహర్ ఆశ్చర్యపోయాడు అతను లోపలికి రాబోయి ముందుగదిలో కూర్చున్న తాతగారిని చూసి నీళ్లు నమలాడు ఇప్పటిదాకా ఎక్కడున్నావు కనకయ్య గారింట్లో ఇంట్లోనా అబ్బే అదే కనకయ్య గారు అమ్మాయి అమ్మాయా చ అధికాత తాతయ్య వర్షం కారు భీమరాజు అతని అవస్థ చూసి నవ్వుకున్నాడు మనో అసలేం జరిగింది దాకా ఎక్కడున్నావు నాకు కథలు కాదు కావాల్సింది నిజం అతను మెల్లగా ప్రేమగా అడిగిన ఆ కంఠంలోని గాంభీర్యంతో బెదిరిపోయాడు మనోహర్ మంచి పిల్లవాడిలా విషయం అంతా వివరించి మేనక ఎక్కి కూర్చోగానే స్టార్ట్ అయిన తన కారు విషయం చెప్పాడు భీమరాజు గారు నవ్వారు నౌకర్లా నవ్వు చూసి వెళ్ళిపోయారు మనోహర్ అడుగు ముందుకు వేయకుండా నిలబడిపోయాడు మనో ఆ పిల్ల అందంగా ఉంది కదూ అవును బుద్ధిమంతురాలు కదూ చాలా ఎంతో బాధల్లో ఉంది కదూ అవును తాతగారు పాపం ఆమె కథ వింటే మనోహర్ తన స్థితి మర్చిపోయి ఏదో చెప్పినట్టు పట్టుబడిన దొంగల నాలుగు ఖర్చుకున్నాడు అయితే కనకయ్య కూతుర్ని ప్రేమిస్తున్నావన్నమాట మనోహర్ తలదించుకున్నాడు అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి జాగ్రత్త నీది చిన్న వయసు ఆస్తి కోసం పాకులాడే చీమల వలలో పడకు బైది బై ఇంకెప్పుడు ఆలస్యంగా రాకు అని చెప్పి గబగబా పైకి వెళ్ళిపోయాడు మనోహర్ తలలో ఎన్నో ఆలోచనలు ముసురుకున్నాయి అమ్మా కమల నీ కొడుకు బాధ్యత నాది వాడిది అంతా నా పోలికే భయపడుకు అంటూ కోడలి ఫోటో దగ్గర నిలబడి రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు రాజుగారు మనోహర్ అటు తాతగారికి ఇటు మేనకకు కష్టం కలగకుండా అప్పుడప్పుడు చాటుగా ఆమెను కలిసేవాడు మేనక అతనికి రోజురోజుకు అందంగా కనిపించసాగింది మేనక చాలా భయపడింది అతనితో మాట్లాడడానికి కారణం అతను ధనికుడు రెండు అందగాడు మూడు తన తండ్రికి యజమాని కానీ మనోహర్ మేనక పట్ల జాలితో ఆమెకు సంతోషం కలిగించడానికి మాత్రమే స్నేహం చేశాడు రెండో రోజు మనోహర్ కనకయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు అదే సమయానికి కాంతం ఏదో మాట మీద మేనకలు రెండు చెంపలు వాయించి వీధిలోకి ఎంటింది మనోహర్ని చూసి కనకయ్య తలుంచుకున్నాడు మేనక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది కాంతం నోరు చేసుకుంది ఏం నంగనాచో కాకుల అరుపులకి తలుపులు బిగించి నడిరాత్రి నడుసు నడి సముద్రాలు దాటే బుద్ధులు అంటూ చూడుబావు కాస్త మా పిల్ల పెళ్లికి తాతగారితో ఏమన్నా ఏర్పాటు చేయించు మీ దగ్గర బ్రతికేవాళ్లం అంది కనకయ్య కూడా కాంతం కాలు తొక్కడంతో ఉలిక్కిపడి అవును బాబు మీరిచ్చే జీతం తప్ప మరేం మరేం ఎరగం అన్నాడు మనోహర్ కనకయ్య వంక చూసి చిన్నగా నవ్వి మేనేజర్ గారు నేను లెక్కలన్నీ తనిఖీ చేసి తాతయ్యకు అప్పగించేది ఒక మంచి పని కోసం అంతా మీ మేలు కోసమే అంటూ కారు దగ్గరికి వెళ్ళబోయాడు కాంతం తన పాచిక పారింది అనుకుంది అందుకే బాబుగారికి కాఫీ తెస్తాను ఈ కొంపలో మంచి మర్యాదలు కూడానా అంటూ భర్తను పిలుచుకుని లోపలికి వెళ్ళింది అవకాశం పోకుండా మనోహర్ మేనక దగ్గరికి వెళ్ళాడు ఆమె చేతికి చిన్న కాగితం ఇచ్చి కారులో వేగంగా వెళ్ళిపోయాడు కనకయ్య కాఫీ కప్పుతో వచ్చాడు కాంతం కారు వెళ్ళిపోవడం చూసి మేనక వైపు చూసింది మేనక పిరతలికి భయపడి చిన్నగా కాగితాన్ని మడిచి బ్లౌజ్లో దాచుకుంది ఇంకా చేతులు తిప్పుతూ ఏం వేషాలు వేసిందో నీ కూతురు పాపం కుర్రాడు బెదిరిపోయాడు అంది నిన్ను ఫ్యాక్టరీకి రమ్మన్నారు అంటూ లోపలికి వెళ్ళింది మేనక మూతి మూడు వంకరలు తిప్పింది కాంతం కనకయ్య చేసేది లేక గబగబ కాఫీ తాగి కాంతానికి కప్పు అందివ్వబోయి భయంతో వెనక్కి తీసుకుని ఖాళీ కప్పుతో తన లోపలికి వెళ్ళాడు మేనక పని అంతా ముగించి పిన్ని సాయంత్రం వేళ నిద్రమత్తులో ఉండగా స్నానాల గదిలోకి వెళ్ళి మనోహర్ చేతికిచ్చిన చీటీ చూసింది మిస్ మేనక రాత్రి మా తాతగారు చాలా కోపగించారు ఎందుకో తెలుసా నీకు సాయం చేశానని నా మీద దయ ఉంచి మళ్ళీ చావడానికి పరిగెత్తకు నీకు అమ్మలేదు నాకు అమ్మలేదు మనం మంచి స్నేహితులం నా సాయం నీకెప్పుడు ఉంటుంది నాకు నువ్వు నచ్చావు బాయ్ చంటిపిల్లాడి ఉత్తరంలా ఉంది ప్రేమలేకని ఎంతో ఊహించింది మేనక మనోహర్ ఇరవై ఏళ్ల కుర్రాడైనా చిన్నతనం పోలేదు కానీ మేనక ఆడపిల్ల పద్నాలుగేళ్లకే పెద్దపిల్లగా పద్దెనిమిదేళ్లకే ఒక యువతిగా మారింది ఆడపిల్లకు త్వరగా ప్రపంచ జ్ఞానం అలవడుతుంది కనుకనే మన పూర్వీకులు ఆడపిల్లను అత్తవారింటికి పంపే ఆనవాయితీ పెట్టి అటు సొంత ఇంట్లో ఇటు పరాయి ఇంట్లో ఆమె ఇమిడిపోగలదని నిరూపించారు మేనక నవ్వుకుంది అది క్లాస్మేట్ సినిమాక్రాన్ రాసినట్లుంది పినతల్లి కుతంత్రంతో అటు చదువు సాగలేదు ఇంతలో కాంతం దబదబా తలుపులు తట్టింది కాగితం పారేసే అవకాశం లేక నోట్లో వేసుకుని బలవంతంగా మింగేసింది తలుపు తీయగానే పరీక్షగా చూస్తూ ఏం చేస్తున్నావే అంటూ గద్దించిందామే ఏం లేదంటూ మళ్ళీ పనిలోకి దిగింది మేనక కానీ అప్పటి నుంచి అప్పుడప్పుడు మేనక మనోహర్ కలుసుకునేవారు మనోహర్ ఆమెకు ధైర్యం చెప్పేలోగా అమ్మో పిన్ని కోపగిస్తుందంటూ వెళ్ళిపోయేది మేనక ఏదన్నా చెప్పాలనుకుంటే మనోహర్ ఫ్యాక్టరీ ప్లాన్లు లెక్కలు అన్నీ చూడాలి తాతయ్య ఊరుకోరంటూ వెళ్ళిపోయేవాడు కానీ ఆ చిన్న మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం కోరిక ఉన్నాయి కానీ ఇంకా చిన్నవాళ్ళు ఆ రోజు మనోహర్ తాతగారితో చెప్పి కనకయ్య కుటుంబానికి సాయం చేయటానికి ఒప్పించాడు మనో మేనక ఇంటి కోడలు మరి పెళ్లి ఖర్చు అన్నీ మనవే సరేనా అది కాదు నాకు మనోహర్ తాతగారి ముందు మెలికల్ తిరిగిపోయి భీమరాజు గారు నవ్వుతూ చూడమ్మా నేను ఈరోజు వెళ్ళి మాట్లాడొస్తాను సరేనా కానీ ఒక షరతు పెళ్ళాం మోజులో పనులు వదిలేయకూడదు అంటూ మనోహర్ భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి కన్నీరు ఆపుకుంటూ వెళ్ళిపోయాడు రెండో రోజు ఫ్యాక్టరీ కార్మికుల పరం చేశాడు అందరూ ఆనందించారు మనోహర్ ఊహ మనోహర్ ఊహల్లో తేలిపోతూ ఇంటి ముందు పోర్టికోలో కారు ఆగినందుకు పడ్డ బ్రేక్తో ఈ లోకంలోకి వచ్చాడు తాతగారు తనను చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళడం చూసి డ్రైవర్తో చిరుకోపం అభినయిస్తూ మొద్దులా నడపడం కాదు కాస్త కారు కండిషన్ కూడా చూడాలి అంటూ అతని నెత్తిన ఒకటి అంటించి తాతగారు వెనక్గా పరిగెత్తాడు మనోహర్ భీమరాజు గారికి కోడల కమలని చూస్తే అమిత ప్రాణం తెల్లగా బొద్దుగా ఉండేది కమల ఎంతో ఆప్యాయంగా భీమరాజు గారిని చూసేది కమల మావయ్య కాఫీ మావయ్య స్నానానికి నీళ్లు భోజనం పలహారం నిద్ర అన్ని నియమం ప్రకారం జరిగిపోయేవి మామూలు కుటుంబంలో పులి పుట్టిన పిల్ల కావడంతో ఒక్కరోజు కూడా పనికి భయపడేది కాదు కమలని చూసి నౌకర్లు భయపడేవారు ఆమెకు రాని పని లేదు అందుకే వారామెను చెయ్యం చెయ్యమన్న వెంటనే చేసేవారు లేకపోతే ఆమె చేసేది రాజుగారు ఆ నౌకర్ని చెడామడా తిట్టి ఇంటికి పంపేసేవారు అందుకు నౌకర్లు ఆమెకు భయపడేవారు కానీ ఆమె ప్రేమకు ఆప్యాయతకు చలించిపోయి భక్తిగా నమస్కారాలు చేసేవారు చుట్టుపక్కల అంతా కమలలాంటి కోడళ్ల కోసం పూజలు ప్రారంభించారు గారికి అది ఎంతో గర్వంగా ఉండేది ఆమె మామంగా ఆమె మామగారి కాళ్ళు కూడా నొక్కేది ఆయన నౌకర్లు లేనప్పుడు భీమరాజు కోపం నటిస్తే ఇందులో తప్పేముంది మా నాన్నకైతే నేను చేసుకోనా అనేదామె కానీ కమలకు లేనిదల్లా భర్త ప్రేమ కోరి చేసుకున్న సంతోష్కి కమలం చూస్తే ఒళ్ళు మంట కమల అందం అతనికి కుళ్ళిపోయిన పండుతో సమానం అంత నిరాదరణ ఉన్నా కమల ఒక్కరోజు కూడా బాధపడినట్లు కనిపించేది కాదు ఆమె నవ్వుతూ నవ్విస్తూ ఉండేది కమల రాకతో ఆడదక్షత లేక ఈస్రోమంటూ ఉండే ఇల్లు దేవేంద్ర భవనంలా వెలిగిపోయింది భర్త తాగి పారేసిన సీసాలన్నీ ఏరి ఒక గదిలోకేసి అమ్మి ఆ డబ్బుతో భర్త గదికి సరిపోయినంత అందమైన వస్తువులు కొన్నది కమల ఇంటికి వచ్చిన సంవత్సరానికల్లా తల్లైంది ముద్దులు మూటగట్టే మనోహర్ని చూసి తన్మయుడైపోయాడు రాజుగారు కానీ పాపం తల్లిని బిడ్డని ఆసుపత్రిలో ఉన్న చూడటానికి రాలేదు సంతోష్ భీమరాజు గారే నౌకర్ల సాయంతో అమ్మలా ఆదుకున్నాడు పురుడు పోసుకుని ఇంట్లోకి రాగానే మావయ్య అంటూ ఆయన కాళ్ల మీద వాలిపోయింది కమల లేతల్లి నువ్వేం తప్పు చేశావని సుఖీభవ భవ అన్నారాయన తప్పు 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 ఒప్పు కాదు మావయ్య మానవత్వం అందులో డబ్బు ఉన్న ఇందరిలో ఈ గుణం ఉందంటారు మా వాళ్ళు మూర్ఖులు వారికి డబ్బే ముఖ్యం అంటూ ఏడ్చేసింది ఆమెకు భీమరాజు గారు దేవుడు మనోహర్ని ఆయన పాదాల ముందు పడుకోబెట్టి ఇదిగోండి మావయ్య మీ ఇంటి దీపం వీణ్ణి మనిషిగా మాత్రం పెంచండి మానవత్వం లేని చదువులు డిగ్రీలు వద్దు మంచి మనిషిగా ఉండే తర్ఫీదు మాత్రం ఇవ్వండి చాలు అంటూ కళ్ళు తుడుచుకుంది కమల తల్లిగా మరి అందంగా కనిపించింది రాజుగారు ఆమె తల్లి మృతు పచ్చి బాలింతరాలివి ఏడవకమ్మ నీకేం కావాలన్నా నాతో చెప్పు ఆ మర్చిపోయాను ఇదిగో తాళాలు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి కానీ నన్ను క్షమించు తల్లి మావయ్య అవునమ్మా ఒక కసాయి వాడిని దుర్మార్గుడు నీకు భర్తగా లభించాడు కన్నతండ్రిగా నన్ను క్షమించు నాకు ఊపిరి ఉండగా మన మనో అలా ఉండడు వాడు నన్ను మించాలి అంటూ మనవడిని మనసారా ఎత్తుకొని గుండెలకి అదుముకున్నాడు ఆ రోజు భీమరాజు గారి ఇంట ఎంతో ఘనమైన విందు జరిగింది మనోహర్ని ఉయ్యాలలో ఉంచి అంతా పాటలు పాడారు కమలను ఆడవాళ్లు గౌరవంగా చూశారు కమల తన కష్టాలను మర్చిపోయింది అందరూ తమాషాగా మనోహర్ చేతిని తీపి కారం ఉన్న పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు ఇప్పించారు అందరూ అతిథులు వెళ్ళిపోగానే కమల రాజుగారితో పాటు ముందుగదిలో కూర్చుని ఏవో కబురు చెప్తోంది కారాగిన శబ్దం రావడంతో ఇద్దరూ తలెత్తి చూశారు సంతోష్ పూర్తి నిషాలో ఉన్నాడు అతని చేతిలో మరో నిండు సీసా ఉంది అతను ఊగిపోతున్నాడు కొడుకునలా చూసి భీమరాజు గారి కోపం తారాస్థాయిలో అందుకుంది ఏరా ఇంట్లో ఉండమంటే పని పని పరి అని పరిగెత్తావు ఇదేనా నీ పని పైగా నీ బ్రతుక్కి ఆ సీసా కూడానా ఎందుకురా లక్ష్మి లాంటి భార్య ఉసురు పోసుకుంటావు చిచి అన్నాడు సంతోష్ అతి కష్టంగా మాటలు దొర్లిస్తూ ఓ అది నా పెళ్ళాం అంటే పడకగది సుందరి దానికి సుఖమంటే పగలు డబ్బు అవి సంపాదించే ఉన్నాయి ఎక్కడా అంటూ చుట్టూ తిరిగాడు భీమరాజు గారు సైగ చేయడంతో మనోహర్నెత్తుకుని వెళ్ళిపోయింది ఆయా రాజుగారు కమలవంక చూస్తూ తీసుకుని వెళ్ళు ఈ పాడుముఖాన్ని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కమలను ముందు విసురుకొట్టాడు సంతోష్ దయ్యం చిచి పనిపిల్ల అంటూ కేకలు వేశాడు అందరూ నిలబడ్డారు కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు కమల విసుక్కోకుండా బుజ్జగిస్తూ అతన్ని మెల్లిగా నడిపిస్తూ తన గదిలోకి తీసుకుని వెళ్ళింది అప్పటి వరకు మెట్ల మీద నిల్చొని కొడుకు నిర్వాహకం చూస్తున్న భీమరాజు గారు నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కమల అతన్ని మంచం మీదకి మెల్లిగా చేర్చి కాళ్ళు ఎత్తిపెట్టి దుప్పటి కప్పింది లైట్ తీయకుండానే ఏదో సర్దుతోంది అంత నిషాలో కూడా సంతోష్ మెల్లిగా బలవంతంగా కళ్ళు తెరిచాడు ఏమిటే ఇంకా ఆలస్యం ఇట్రా అన్నాడు కమల గబగబా అతని దగ్గరికి వచ్చింది ఆదుర్దాగా ఏం కావాలండి ఏంటే పెద్ద ఘరానా మాటలు ఇట్రా అంటూ పక్క చూపించాడు కమల కాస్త తటపటాయిస్తూ మీరు పడుకోండి నేను బాబు దగ్గర పడుకుంటాను అంది ఛ మొండా పెళ్ళి నాటకమాడి ఇంకా భోగం వేషాలు వేస్తావా రావా అంటూ అతడు కళ్ళు నిప్పులు కురిశాయి అయ్యో బాలింతనండి నా కొంట్లో కూడా బాగాలేదు అంటూ కమల అతన్ని బ్రతిమలాడింది అంతేకాదు అతనికి ఏవో నీతులు కూడా చెప్పబోయింది నాకు మందు పడగానే మంచి పిల్ల కావాలి లేదా అంటూ మాట అంటూనే కమల డొక్కలో ఒక్క పోటు పొడిచాడు కమల బాధగా మెడికల్ తిరిగిపోతూ నాకు మీతో చావైనా ఇష్టమే కానీ డాక్టర్లు బాబుకి ఇబ్బంది అన్నారు అందుకేనండి కమల కళ్ళు నీళ్లుతూ నిండిపోయాయి ఏం జరిగిందో తెలియదు సంతోష్ మరుపులా లేచాడు ఓ అయితే వీడన్నమాట నా సంతోషానికి అడ్డం ఒక్క దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు అంటూ టేబుల్ మీద ఉన్న సీసా అందుకుని అడుగులు వేశాడు కమల చప్పున లేచి ఉయ్యాల కడ్డుగా నిల్చుంది పిల్లవాడు ఈ మనుషుల గోలు అర్థం కానట్లు తనకు శాపంగా ఇచ్చిన జన్మ గురించి దేవుడితో వాగ్వివాదం జరుపుతున్నట్లు మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు మధ్య మధ్యలో నవ్వుతున్నాడు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి కానీ ఏం చెయ్యొద్దు కమల మాటలకి సంతోష్ వికటంగా నవ్వి ఎవరిదో పాపం కడతావా దరిద్రపు దానా అంటూ ముందుకొచ్చాడు కమల అతన్ని ఒక్క నెట్టు నెట్టింది సంతోష్ మంచం మీద పడిపోయాడు లోపల జరుగుతున్న వ్యవహారం తెలియకపోయినా నిద్రపట్టక బయటకొచ్చిన భీమరాజు గారికి గదిలోపల నుంచి ఏవో పెద్దగా మాటలు వినిపించాయి ఆ తరువాత కమల ఏడుపు శబ్దాలు ఆయన మనస్సు ఆగక గబగబ తలుపు దగ్గరికి వెళ్ళి అమ్మా కమలా కమలా అంటూ పిలిచాడు జవాబు లేదు తలుపు తట్టబోయి సంస్కారం అడ్డు రావడంతో వెనక్కి వెళ్ళిపోయాడు ఎవరిదో పెద్ద కేక వినిపించింది అంత నిశ్శబ్దంగా ఉంది తన భ్రమ అని సర్దుకొని వెళ్ళి పడుకున్నాడు తెల్లవారింది బెడు పొద్దెక్కింది ఐదు గంటలకల్లా పూజ ముగించి కాఫీ ట్రేతో ప్రత్యక్షమయ్యే కమలజాడ లేదు పెళ్లి అయిన ఏడాదిలో ఆమె ఎప్పుడూ ఐదు గంటల తర్వాత నిద్రపోలేదు నౌకర్లు ఎవరి పన్నుల్లో వారున్నారు కమల వచ్చి చేసిన ఏర్పాట్లవి భీమరాజు గారు గబగబా కొడుకు గది దగ్గరికి వెళ్ళాడు కమలా అంటూ తలుపు మీద చెయ్యి వేశాడు మెల్లిగా తెరుచుకున్నాయి అయినా లోపలికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఒరే సంతోష్ సంతోష్ అంటూ మళ్ళీ మళ్ళీ పిలిచాడు ఉలుకు పలుకులేని పరిస్థితి వెంటనే చెవి ఆలకించి విన్నాడు కుర్రాడి ఏడుపు ఆగలేక లోపలికి అడుగు వేశాడు అతని కళ్ళు బయర్లు కమ్మాయి నోట మాట రాలేదు మంచానికి అడ్డుగా కమల శరీరం రక్తపు మడుగులో పడి ఉంది ఆమె కళ్ళు తేలేసి ఉంది ఎప్పుడు నుండి ఏడుస్తున్నాడో బాబు వాడి గొంతు ఆరిపోయి ఉంది భీమరాజు గారు తెప్పరిల్లారు పిల్లవాడిని ఎత్తుకొని బయటకొచ్చారు ఆయాకి పిల్లవాడిని అప్పగించి తలుపులు చేరవేశారు కమల పక్కగా ఖాళీ బ్రాందీసీసా వెక్కిరిస్తూ కనిపించింది సంతోష్ జాడలేదు భీమరాజు గారు అపర రుద్రుడిలా ఉన్నారు ఆయన నైట్ గౌన్ గుండీలు కూడా పెట్టుకోలేదు అందరూ గుమిగూడుతున్నారు మిగిలిన నౌకర్లు ముక్కు ముఖం ఏకంగా ఏడుస్తూ బయటకొచ్చారు ఊరి జనం అందరూ పోగయ్యారు భీమరాజు గారి దృష్టి ఎవరి మీద లేదు ఆయన కోపంగా కారు తీసి జోరుగా వెళ్ళిపోయారు ఆయనకి ఫోన్ కానీ మరేది కానీ గుర్తుకు రాలేదు మరో అరగంటకల్లా సంతోష్తో పాటు పోలీసులు రంగంలోకి దూకారు తండ్రి స్వయంగా సాక్ష్యం చెప్పి దోషి అయిన కొడుకుని న్యాయస్థానానికి అప్పగించిన అపరూపమైన వార్త అన్ని చోట్లకి పాకింది కోర్టు కూడా సంతోష్ మీద కేసు నమోదు చేసి అతనికి పదిహేనేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది కమలబిడ్డకు ఆయనే దిక్కయ్యాడు కోడలి మాట ప్రకారం ఆమె నియమాలకు భంగం రాకుండా మన్ను ఓరఫ్ మనోహర్ని ఆయన కంటికి రెప్పలా కాపాడాడు ఎంతో తెలివిగల మనోహర్ ఇరవై ఏళ్లకే పట్టభద్రుడయ్యాడు జాలి దయా ఉన్న మానవుడిగా తాతగారి శిక్షణలో పెరిగి ఆయన మాట మీద ఆస్తి వ్యవహారాలు చూసుకుంటున్నాడు భీమరాజు గారు అందరి దృష్టిలో న్యాయమూర్తి ఆయన పేర ఎన్నో కథలు చెప్పుకున్నారు దాదాపు ఊరి జనం నౌకర్లు మిల్లు కార్మికులు న్యాయస్థానాలు వెళ్లడం మానుకున్నారు భీమరాజు గారి తీర్పు వాళ్ళకి శిరోధార్యం అందుకే ఆయన పేర ఉన్న సంస్థలు ఫ్యాక్టరీలు ఎప్పుడూ సమ్మెలు ఎరగవు సమస్యలు ఎరగవు భీమరాజు గారు మనోహర్ మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు నమ్మకస్తుల ద్వారా మేనక గుణాలు అవి తెలుసుకుని పెద్దగా కనకయ్య ఇంటికి బయలుదేరాడు కారులో వెళ్ళి వాళ్లకు భేషజం చూపించడం ఇష్టం లేదు అందుకే మెల్లిగా నౌకర్తో పాటు బయలుదేరాడు నడుచుకుంటూ ఆయనకి ఎదురైన వారు అందరూ వంగి వంగి సలాములు చేశారు భీమరాజు గారు కనకయ్య ఇంటి దగ్గరికి రాగానే పెద్దగా అరుపులు వినిపించాయి కాంతం కనకయ్య మీద ఎగురుతోంది ఓ అబ్బో మహా మొనగాడొచ్చాడండి పట్టుపట్టు కాంతం నా మాట ఏంటయ్యా నీ మాట అన్నా నాకు ఇవ్వు ఆ తాంబూలం నేను పట్టుకుంటా వద్దు బావగారికి ఇస్తాను నువ్వు ఇలా ఉంటే అంతే అయినా అయినా అది నీళ్ళ కోసం పోయింది వచ్చి వగల ఏడుపులు ఏడుస్తుంది శుభమా అని పెళ్ళి చేస్తానంటే ఏడుపులేమిటో ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అన్నాడు కనకయ్య నీ ఇష్టమేంటి పిల్లని అడగని ఎద్దునడిగి గంతకి కడతామా ఇదిగో అది పుట్టగానే మా అక్క మా అమ్మతో ఇదిగో అమ్మ నీ మనవరాలు కాబోయే కోడలు అంది తెలుసా అంటూ రాగం తీసింది మేనక వద్దంటే చంపేస్తా అయినా తాంబూలం అంటే పెళ్లితో సమానం పెళ్ళైన పిల్లకి మళ్ళీ పెళ్లి చేయడానికి వచ్చే వెదవెవరు ఆ మాటలు భీమరాజు గారికి చెల్లున తగిలాయి వెంటనే వెనక్కి తిరిగాడాయన ఆయన అడుగులు గబగబా వేస్తున్న మనోహర్ని తలుచుకుని ఆయన గుండెలు బరువెక్కాయి చిన్నవాడు ఈ మాట తట్టుకోగలడా అన్న అనుమానం ఆయనకి ఎక్కువైంది మరో క్షణంలో ఇల్లు చేరేవాడే ఈలోగా అయ్యా అయ్యా అంటూ ఎవరో పిలవడం వినిపించింది వెనక్కి తిరిగి చూశాడాయన తన వయసుకు కాస్త అటు ఇటుగా ఉన్న మనిషి పరుగులాంటి నడకతో రొప్పుతూ రోజుతూ వచ్చి ఆయనకు ఆయాసపడిపోతూ పడిపోతూ నమస్కారం పెట్టాడు భీమరాజు గారు అతని ఎప్పుడూ చూడలేదు అందుకే కనుబొమ్మలు ముడిచి ఎవరు అన్నట్లుగా చూశారు అయ్యా నా పేరు అనంతయ్య నేను మేనక మేనమామని అతని కంఠం వణికింది భీమరాజు గారు ఆయన్ని వెంటనే ఆప్యాయంగా ఆహ్వానించారు తోటలో కుర్చీలు వేయించి కూర్చోమన్నారు వద్దు అన్నా వినకుండా అనంతయ్యకు కాఫీ తెప్పించారు పిచ్చాపాటి అయ్యాక అయ్యా మా మేనక మీ అబ్బాయి గారు భీమరాజు గారు నవ్వుతూ ఉన్న ఆయనకి లోపల బాధగానే ఉంది అనంతయ్య విషయం కదిలించగానే అతను నా మనవడు అన్నాడు అదే బాబు మీకు ఇష్టమైతే పెళ్ళికి రమ్మంటారా లేక మా వాడిని ఆ పక్కకు రాకుండా ఉండమంటారా కొంచెం కరుగ్గా అడిగారాయన అంత మాట అనకండి దాన్ని మీ ఇంటి కోడలుగా స్వీకరించండి మీరు చెప్పేది అర్థం కాదు బాబు మీరు మా ఇంటికి రావడం చూశాను కనకయ్య రెండో భార్య నాకు చెల్లెలు మేనక మీద దానికి కసి అందుకే దాని పెళ్ళి నాతో నిశ్చయమైంది కానీ అది నా బిడ్డతో సమానం నాకు అంతా చెప్పి ఏడ్చింది బాబుగారు దాన్ని మీరు ఎలా చేసుకుంటారనా అనంతయ్య మాటలకి తెల్లబోయాడు భీమరాజు గారు కానీ అనంతయ్య గొంతు సవరించుకుని కాంతం మొండి మనిషి పైగా కాస్త మూర్ఛరోగం కూడా ఉంది అందుకే బాబు మీ తరపున వాళ్ళిచ్చిన ఈ తాంబూలం మీకిస్తున్నా అంటూ చేతి సంచులో నుంచి తీసి ఆకు ఒక్క అరటి పండ్లు మరో మాట చెప్పకుండా భీమరాజు గారి చేతికి అందించాడు భీమరాజు గారు దాన్ని విసిరి నేల మీద కొట్టి అనంతయ్య చంపలు వాయిస్తాడని ఎదురుచూశాడు నౌకరు కానీ అందుకు భిన్నంగా ఆయన అనంతయ్యని కౌగులించుకొని మీరు త్యాగమూర్తులంటూ అభినందించారు భీమరాజు గారింకా పెళ్లి తతంగం ఏర్పాట్లు చేస్తారు అనుకున్నాడు కానీ ఈలోగా అనంతయ్య కాంతం ఆరోగ్యం దృష్ట్యా కొంత చూచాయగా ఆమెకు తెలిసే వరకు ఆగమని చెప్పి ఈలోగా పిల్లకు పద్దెనిమిది నుండి పెళ్లి సమస్య కడ్డుండదని ఒప్పించాడు పెద్దలు ఆనందంగా చేతులు కలుపుకున్నారు భీమరాజు గారు తన సమస్య తీరినందుకు చాలా సంతోషించారు అనంతయ్య ఔదార్యానికి చాలా పొంగిపోయారు ఆయన మనోహర్తో చిన్న నాటకం ఆడాలనుకున్నాడు అందుకే అతను రాగానే మేనక పెళ్లికి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పాలని ఏవేవో ఊహించుకుంటూ ఉండిపోయాడు ఫోన్ మోగడంతో ఉలిక్కిపడ్డాడు రాజుగారు తను ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయినందుకు ఆశ్చర్యపోయాడు నౌకర్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్ అని చెప్పగానే వెళ్ళి అందుకున్నాడు ఫ్యాక్టరీ కార్మికులు ఫోన్లో చెప్పిన మాటలు వినగానే అమ్మా అంటూ అరుస్తూ పడిపోయాడు నౌకర్కి ఏం అర్థం కాక టేబుల్ మీద నుంచి వేలాడుతున్న ఫోన్ అందుకుని అతను కూడా ఆశ్చర్యపోయాడు మనోహర్ ఫ్యాక్టరీలో బేళ్లు తనిఖీ చేస్తూ పొరపాటున జారిపడిపోయాడు అతనికి ప్రమాదకరంగా దెబ్బలు తగిలాయి అని వార్త ఇంట్లో ఉన్న నౌకర్లు చాకర్లు అంతా గొల్లుమన్నారు భీమరాజు భీమరాజుగారి కోసం డాక్టర్కి కబురు వెళ్ళింది క్షణాల్లో ఆయన సొంత డాక్టర్ వచ్చి చూసి ప్రథమ చికిత్స చేశాడు స్పృహ రాగానే మనో నా మనో అంటూ పిల్లాడిలా డాక్టర్ని చుట్టుకుని వలవలా ఏడ్చాడాయన ఎంత చెప్పినా వినకుండా డాక్టర్ కార్లోనే ఫ్యాక్టరీకి బయలుదేరారు ఫ్యాక్టరీకి సంబంధించి దగ్గరలోనే ఉన్న హాస్పిటల్లో బెడ్ మీద కట్లతో పడి ఉన్న మనోహర్ని చూసి ఆయన గుండెలు అవిసిపోయాయి విషయం తెలుసుకుని ఉన్న పళంగా పరిగెత్తుకొచ్చింది మేనక భీమరాజు గారిని గమనించకుండా డాక్టర్తో ఆయన కోసం ఎంత రక్తం కావాలన్నా నేనిస్తాను ఆయన బ్రతికుంటే చాలు అన్నది ఏడుస్తూ మా దగ్గర ఆయన బ్లడ్ గ్రూప్ చాలా ఉంది అక్కర్లేదన్నాడు డాక్టర్ ఆ పిల్ల ప్రేమకు భీమరాజు సంతోషించారు నీ భాగ్యంతో నా మనో తప్పక బాగవుతాడు బాధలేదమ్మా దేవుడు అంత రాతిగుండేవాడు కాదు అన్నాడు మేనక చటుక్కున ఆయన కాళ్ళు తాకి కళ్ళకద్దుకుంది మనోహర్ని చూడటానికి అందరూ వచ్చారు కానీ సంతోష్ మాత్రం రాలేదు అతను తాగిన మైకం దిగిన క్షణంలో వాడికేం కాదు కమల పైనుండి చూసుకుంటుంది అంటూ మరో గ్లాస్ అద్దుకున్నాడు అనంతయ్య అది మేనక పెళ్లి విషయంతో జరిగిన అఘాయిత్యం అనుకున్నాడు అందుకే కాంతంతో మేనక పెళ్ళి అలాంటి కుర్రాడితో అయితే అంటూ కదిలించగానే ఇదిగో అన్నయ్య నువ్వు మా ఆయనలా మాట్లాడావు అది నా చేతుల కింద ఉండాలి అన్నది కాంతం ఆశ అన్న ఆస్తి మీద అనంతయ్య మంచితనం మీద ఆమెకు పూర్తి నమ్మకం ఉంది మనోహర్ని దాదాపు పది రోజులు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉండిపోయాడు ఆ పది రోజులు భీమరాజు గారు నిద్రాహారాలు మాని అలా ఉండిపోయాడు కాంతానికి మేనక హాస్పిటల్కి వచ్చి మనోహర్ కాళ్ల మీద పడి ఏడవటం అది నచ్చలేదు పైగా పెళ్లి కాగానే మేనక పెద్ద మేడలోకి వెళ్ళిపోతుంది సుఖపడుతుంది అందుకే లేని ప్రేమ నటిస్తూ బయటకు తెచ్చింది పిన్ని అంటూ ఏడుస్తూ మీదవాళ్ళ మేనక జడపట్టి ఒక్క గుంజు గుంజింది ఏమే చచ్చేవాడితో ప్రేమా దోమా అంటూ ఉంటే నలుగురు అనుకోవడానికా అంటూ మేనకను కొట్టి ఈడ్చుకొచ్చింది అంతేకాదు మగవాళ్లను తన ఉగ్రరూపంతో భయ భయపెట్టి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించింది మేనక పారిపోకుండా ఆమె గదికి తాళం పెట్టి తాళం చెవి బొడ్లో దూపుకొని మరీ ఉండిపోయింది కథ కొనసాగుతుంది